హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏమిటంటే వాలిడేషన్. ఈ వాలిడేషన్ అనేది అసలు వాలిడేషన్ అంటే ఏంటి, ఈ వాలిడేషన్ ఎన్ని రకాలుంటాయి, ఈ వాలిడేషన్ వల్ల మనకు వచ్చే లాభాలేంటి అనేది ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటగా అసలు వాలిడేషన్ అంటే ఏమిటి. వాలిడేషన్ అంటే ప్లాంట్లో మనకు సంబంధించి ఏ ప్రోడక్ట్ కానీ ఎలాంటిదైనా కానీ చేస్తున్నామంటే దానికి ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేది కావాలి. మామూలుగా మనం ఓవరాల్ గా చెప్తే అది బాగోదన్నమాట. దాన్ని మన ప్రభుత్వం కానీ అలాగే ఎఫ్డిఏ కానీ ఏది కానీ స్వీకరించదు. అదే ఒక డాక్యుమెంటెడ్ గా మనం చేసి ఒక ఎవిడెన్స్ అనేది మనం సమర్పించినామంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోబడుతుంది అనమాట. అది ఒక ప్లాంట్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ అన్నిటికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యం. దీని గురించి ఈ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది, వాటి ప్రొసీజర్స్ ఏంటి, దాని మెథడ్స్ ఏంటి అని చెప్పేదే వాలిడేషన్ అనమాట. దీన్నే వాలిడేషన్ అంటారు. ఇప్పుడు ఈ వాలిడేషన్ వల్ల మనకు అసలు ఈ వాలిడేషన్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వాలిడేషన్ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి అనలిటికల్ మెథడ్, రెండోది వచ్చేసి ఎక్విప్మెంట్ వాలిడేషన్, మూడోది వచ్చేసి ప్రాసెస్ వాలిడేషన్, అండ్ లాస్ట్ వచ్చేసి క్లీనింగ్ వాలిడేషన్. ఈ విధంగా నాలుగు రకాల వాలిడేషన్స్ అనేవి మనకు అనుచరణలో ఉన్నాయన్నమాట. మొదటగా మనం చెప్పుకున్నట్లయితే అనలిటికల్ మెథడ్. ఇది ఏ విధంగా ఉంటుంది, అసలు అనలిటికల్ మెథడ్ అంటే ఏమిటి అంటే అనలిటికల్ క్యాలిక్యులేషన్స్. ఇది మొత్తం క్యాలిక్యులేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అది ఒక సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ కానించి మొత్తం అన్నిటికీ ప్రాసెస్ కానించి అన్నిటికీ సెన్సిటివ్ వాటిని డీల్ చేస్తుంది అనమాట. ఈ అనలిటికల్ మొత్తం క్యాలిక్యులేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఏ, వీటిని అన్నింటిని జరిపించేది ఏంటంటే ఒక ఎఫ్డిఏ. అలాగే ఎఫ్డిఏ అంటే తెలుసు కదా, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అలాగే ఐసీహెచ్ గైడ్ లైన్స్ బేస్ అయ్యి ఈ వాలిడేషన్ అనేది చేస్తారనమాట. అలాగే సిజిఎంపి, కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, దాని గురించి కూడా దీన్ని బేస్ చేసుకుని చెప్తారనమాట. అదే విధంగా యుఎస్పి స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలన్నమాట. యునైటెడ్ స్టేట్ ఫార్మకోపియా అని కూడా ఇది ఫాలో అవుతుంది అనమాట. ఈ విధంగా అనలిటికల్ మెథడ్స్ చేయాలి. అది ఏ విధంగా అంటే ఏ ఎక్విప్మెంట్స్ ఏ దాని మీద చేస్తారు అంటే హెచ్పిఎల్సి బాగా సెన్సిటివ్ అనమాట, హైలీ సెన్సిటివ్ వాటి మీద ఈ అనలిటికల్ మెథడ్ అనేది చేస్తారనమాట. హెచ్పిఎల్సి, అలాగే జిసి, యువి, ఎఫ్ఆర్ఐ ఇలాంటివి అనమాట. వీటన్నిటి మీద బేస్ చేసుకుని అనలిటికల్ క్యాలిక్యులేషన్స్ అని ఈ మెథడ్ లో చెప్పుకోవచ్చు అనమాట, వాలిడేషన్ జరపచ్చు. ఇకపోతే సెకండ్ వచ్చేసి ఎక్విప్మెంట్ వాలిడేషన్ అనమాట. ఎక్విప్మెంట్ వాలిడేషన్ అంటే మనం ప్లాంట్ లో చూసుకున్నట్లయితే ఎలాగంటే ఒక వెర్నియర్ క్యాలిపర్స్ దగ్గర నుంచి అది అంటే చిన్నది ఒక చిన్నదాన్ని మొదలుకొని పెద్ద ఎక్విప్మెంట్ వరకు అంటే ఒక పెద్ద 2000 కెపాసిటీ ఉండే రియాక్టర్ వరకు అన్నిటికీ వీటి వల్ల వచ్చే అన్ని ఎక్విప్మెంట్ కి మన ప్రాసెస్ లో మన బ్యాచ్ లో జరిగే అన్ని ఎక్విప్మెంట్స్ కి అన్ని ఎక్విప్మెంట్స్ అన్నిటికీ ఇది ఏం చేస్తుందంటే వాలిడేషన్ చేయాలన్నమాట. అన్నిటికీ వాటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కి విత్ డాక్యుమెంటెడ్ తో సహా మనము సమర్పించాలన్నమాట. ఇది మనకు ఎక్విప్మెంట్ వాలిడేషన్ లో వస్తుంది అనమాట. ఇకపోతే ప్రాసెస్ వాలిడేషన్, ఇది పూర్తిగా ప్రోడక్ట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ మీద ఆ ప్రోడక్ట్ లో ఉండే ఇన్ ప్రాసెస్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అదెలాగంటే అసలు ఈ ప్రాసెస్ వాలిడేషన్ లో ఏమేమి చెక్ చేస్తారంటే ఫస్ట్ గా క్వాలిటీ చెక్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ లో ఎంత క్వాలిటీ ఉంది, దాని లిమిట్స్ ఏంటి, దాని పరిధి ఏంటి అనేది చూస్తారనమాట. అదే విధంగా సేఫ్టీ, దీనివల్ల ఈ ప్రోడక్ట్ సేఫ్టీగా ఈ ప్లాంట్ లో రన్ అవుతుందా, అవగలదా, ఈ క్లైమేట్ కి ఈ టెంపరేచర్ కి ఇది వర్క్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా అనేది చూస్తారనమాట. సేఫ్టీ ఫస్ట్. ఇకపోతే ఎఫికసీ, దాని ఎఫికసీ ఎగ్జాక్ట్ ఎఫికసీ కూడా చెక్ చేస్తారు. అదే విధంగా డిజైన్, ప్లాంట్ డిజైన్ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ డిజైన్, ఈ ప్లాంట్ డిజైన్ అనేది మన సర్కంటెన్షన్ లో ఉందా, ఈ ప్రోడక్ట్ సంబంధించిన సర్కంటెన్షన్ లో ఇది అవుతుందా అనేది చెక్ చేస్తారనమాట. ఇకపోతే క్లీనింగ్ వాలిడేషన్, ఇది బాగా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏపీఐ ప్లాంట్ లో అయితే క్లీన్ లైన్స్ మస్ట్ అండ్ షుడ్ గా చేయాలన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం ఏపీఐ ప్లాంట్ నుంచే మనకు ప్రోడక్ట్ అనేది బేస్ అయ్యి, దాని బేస్ ఒకటి బేస్ అంతా ఈ ఏపీఐ ప్లాంట్ నుంచే మొదలవుతుంది కాబట్టి క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్ గా చూడాలన్నమాట. ఈ క్లీనింగ్ లో ముఖ్యంగా రెండు పద్ధతులు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే బ్యాచ్ టు బ్యాచ్ వేరియేషన్, బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ అంటారు దీన్నే. అది ఎలా అంటే
ఒక బ్యాచ్ రన్ అవుతుంది, నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళాలంటే సేమ్ ప్రోడక్ట్ అయి ఉన్నా కానీ మనము వాలిడేషన్ అనేది చేయాలన్నమాట. ఈ క్లీనింగ్ వాలిడేషన్ కి ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి అన్ని ప్రాసెస్ మొత్తం అన్నిటికీ వాలిడేషన్ చేయాలి. అలాగే రెండోది వచ్చేసి చేంజ్ ఓవర్ వ్యాడ్. ఇదే ఈ ప్లాంట్ లో ఇదే ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ రన్ అవ్వాలని లేదుగా, రెండు మూడు ప్రోడక్ట్స్ మనము రన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ పూర్తయింది, నెక్స్ట్ ప్రోడక్ట్ వేరే ప్రోడక్ట్ అనదర్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కూడా మనము ఈ క్లీనింగ్ వాలిడేషన్ అనేది తప్పకుండా చేయాలన్నమాట. ఈ రెండు బ్యాచ్ టు బ్యాచ్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ ఈ రెండు వేటి మీద ఆధారపడి ఉంటాయి అంటే ముఖ్యంగా రెండు శాంపిల్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఒకటి రిన్స్ శాంపిల్ అంటారు, ఇంకొకటి స్వాప్ శాంపిల్ అంటారు. రిన్స్ శాంపిల్ అంటే క్లీనింగ్ చేసే ముందు పూర్తయిన తర్వాత తీసుకునే షాంపిల్ అన్నమాట. ఫస్ట్ అందులో ప్రోడక్ట్ సంబంధించిన క్లీనింగ్ ని రిన్సింగ్ ద్వారా అసలు ఒక శాంపిల్ తీస్తారు, తీసి దాన్ని టెస్ట్ కు పంపిస్తారు, క్యూసీ టెస్ట్ కు. అదొక శాంపిల్. స్వాప్ శాంపిల్ అంటే పూర్తిగా క్లీన్ అయిన తర్వాత వాటిని ఒక లింట్ క్రీ క్లాత్ అంటారు దాన్ని, ఒక క్లాత్ తీసుకుని దాన్ని స్వాప్ చేస్తారు అన్నమాట. ఎక్విప్మెంట్ అయితే ఎక్విప్మెంట్, బ్యాచ్ కి అయితే బ్యాచ్, ప్రోడక్ట్ కి అయితే ప్రోడక్ట్, దాని మీద స్వాప్ చేసి దాన్ని మళ్ళీ హైడ్రోక్లోరిక్ హెచ్సిఎల్ లో డైల్యూట్ హెచ్సిఎల్ లో డిజాల్వ్ చేస్తే అప్పుడు ఏమన్నా అక్కడ మలినాలు కానీ ఏమన్నా డస్ట్ ఉన్నా అందులోకి వస్తాయి, అప్పుడు దాన్ని చెక్ చేస్తారు అన్నమాట. దీన్ని స్వాప్ శాంపిల్ అంటారు. ఈ విధంగా ఈ రెండు శాంపిల్స్ ను బేస్ చేసుకుని క్లీనింగ్ వాలిడేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదా? ఈ నాలుగు రకాల క్లీనింగ్ వాలిడేషన్స్ అనేవి మనకు జరుగుతాయి. ఇకపోతే ఈ వాలిడేషన్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? మెయిన్ థీమ్ ఇదే అన్నమాట. మన వీడియో మెయిన్ థీమ్ యూజెస్. ఆ యూజెస్ ఏంటి అంటే మొదటిగా చెప్పుకోవాల్సింది యాక్యురసీ. మనకు ఒక ప్రోడక్ట్ యొక్క యాక్యురసీ, దాని ఎగ్జాక్ట్ గా దాని యాక్యురసీ ఏంటి అనేది మనము ఈ వాలిడేషన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రిసిషన్, దీని ఖచ్చితత్వాన్ని కూడా మనము గుర్తించడానికి ఈ వాలిడేషన్ అనేది బాగా తోడ్పడుతుంది అనమాట. ఇకపోతే స్పెసిఫిసిటీ, ఆ ప్రోడక్ట్ గాని ఆ బ్యాచ్ ని గాని గుర్తించడం అనేది ఈ వాలిడేషన్ ఉపయోగించి మనము గుర్తిస్తాం అనమాట. ఇకపోతే లిమిట్ ఆఫ్ డిటెక్షన్, కొన్ని కొన్ని డిటెక్షన్ లిమిట్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని ఎలా గుర్తిస్తామంటే ఈ వాలిడేషన్ ప్రాసెస్ నే తీసుకొని మనము గుర్తిస్తాం అనమాట. ఇకపోతే క్వాంటిటేషన్, ఈ యొక్క బ్యాచ్ కి ఇంకొక బ్యాచ్ కి క్వాలిటీ డిఫరెన్స్ ఎంత ఉంది, ఆ క్వాలిటేషన్ లిమిట్ ఆఫ్ క్వాలిటేషన్ అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ క్వాలిటీ క్వాంటిటీ అనేది ఎలా ఉంటుందంటే 95%± 2% మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ డిటెక్షన్ గానీ క్వాంటిటేషన్ గానీ ఈ క్వాలిటేషన్ గానీ ఇవన్నీ. ఇకపోతే లాస్ట్ వచ్చేసి రేంజ్, దాని రేంజ్ ఎంత, దాని లిమిట్స్ ఎంత, ఈ ప్రోడక్ట్ యొక్క రేంజ్ ఎంత వరకు ఉంటుంది, దీని లిమిట్స్ ఎంత వరకు ఉంటుంది అనేది కూడా మనము ఈ వాలిడేషన్ ప్రాసెస్ ని పెట్టుకునే మనం చేస్తామన్నమాట. ఈ విధంగా దాని యూజెస్ అనమాట. ఇది ఒక ప్రోడక్ట్ ని మనం తీసుకున్నామంటే దానికి చాలా ఆడిట్స్ అనేవి జరుగుతాయి. ఎలా అంటే కస్టమర్ ఆడిట్స్ అనేవి జరుగుతాయి, ఎఫ్డీ ఆడిట్స్ అనేవి, చాలా ఆడిట్స్ అనేవి జరుగుతాయి. ఈ ఆడిట్స్ అన్ని జరగడానికి ముందుగా మనకు ఈ వాలిడేషన్ అయిందా లేదా అనేది చూస్తారనమాట. కస్టమర్ ఆడిట్ లో గానీ ఏ ఆడిట్ లో గానీ అంత ముఖ్యమైన ప్రాసెస్ అనమాట ఈ వాలిడేషన్ ప్రాసెస్ అనేది. అదేవిధంగా నాకు తెలిసి ఈ 4 వాలిడేషన్స్ అన్ని, ఈ 4 వాలిడేషన్ లో నేను అటెంప్ట్ అయింది ఓన్లీ 3 వాలిడేషన్స్. అదేంటంటే అనలిటికల్ వాలిడేషన్ కి నేను అటెండ్ అయ్యాను, అలాగే ఎక్విప్మెంట్ వాలిడేషన్ కి అటెండ్ అయ్యాను, క్లీనింగ్ వాలిడేషన్ కి అట్లా ఒక్క ఈ ప్రాసెస్ వాలిడేషన్ తప్ప. ఎందుకంటే దాంట్లో ఓన్లీ మన ప్రోడక్ట్ మేనేజర్, ప్లాంట్ మేనేజర్, క్యూఏ మేనేజర్ వీళ్ళ ముగ్గురు మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి, అప్పుడు నేను ప్రొడక్షన్ ఆఫీసర్ గా మాత్రమే ఉన్నా కాబట్టి అప్పుడు నాకు ఆ ఆడిట్ ని అటెంప్ట్ చేసే వీలు దక్కలేదు. మిగిలిన 3 నాకు మాత్రం ఖచ్చితంగా అవగాహన ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్ మరిన్ని మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై హింద్.